విశాఖపట్నంలో జరిగిన బోటు ప్రమాదం ఏదైతే ఉందో దాదాపు 49 కుటుంబాలు రోడ్డును పడ్డాయి 40కి పైగా బోటులు దగ్ధమైపోయి అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటనే దాని మీద పోలీసులు విచారణ చేపట్టారు అలాగే ప్రభుత్వాలు కూడా స్పందించాయి రోడ్డును పడ్డ కుటుంబాలను ఆదుకునేందుకు మంత్రులు అందరూ హుటాహుటిన అక్కడ చేరుకొని వాళ్ళందరినీ పరామర్శించడం 48 గంటల్లోనే వాళ్ళని ఆదుకున్నాము అంటూ వాళ్ళకి దాదాపు 7 కోట్లకు పైగా పరిహారం చెల్లించడం అయితే ఇదంతా అయిపోయింది 48 గంటల్లో జరిగిపోయింది గడిచిపోయింది తర్వాత తాజాగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే అక్కడికి చేరుకున్నారో బాధితులను పరామర్శించారో ఆయన కూడా 50,000 రూపాయలు చెక్కులు కూడా అందించారు వాళ్ళందరికీ ఎంతమందికి ఇచ్చారు ఏంటనేది పక్కన పెడితే ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు తర్వాత ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వం ఎటువంటి పరిహారం అందించిందనే దాని మీద 20 లక్షలు ఇస్తానో 15 లక్షలు ఇస్తానో 7 లక్షలు ఇచ్చారని కాసేపు లేదు 5 లక్షలే ఇచ్చారని కాసేపు వాళ్ళని ఆదుకోలేదని అసలు సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నాయని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మరి ఇదంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం అందుకంటే ముందు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు విందాం ఎందుకు భయపడుతున్నారు మేమంటే ఎందుకు భయపడుతున్నా జనసేన అంటే నిజంగా మీరు ప్రతి కార్యక్రమం ప్రతి పథకం ప్రజలకు ఇస్తే మీరు ఎందుకు భయపడుతున్నారు ఈ రోజుకి కూడా 25 లక్షల రూపాయలు నష్టం జరిగితే 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి దాంట్లో 7 లక్షల రూపాయలు చేతిలో పెట్టారని చెప్పి ఇందాక మత్స్యకారులు చెప్తా ఉన్నారు నాకు ఇంత కష్టాలు ఉన్నాయి అంటే 80% ఇచ్చామని చెప్పి అధికారికంగా రిలీజ్ చేసి ఇది ఈయన మాట్లాడిన మాట అయితే ఇచ్చారా లేదా అసలు చెక్ పంపిణీ చేశారా ఒకసారి ఆ విజువల్ కూడా చూద్దాం మంత్రులందరూ ఎంత ఇచ్చారు ఏంటనేది అక్కడ అడిషనల్ కలెక్టర్ కూడా అక్కడికి వచ్చి చెక్కులు పంపిణీ చేశారు ఒకసారి విజువల్ ప్లే చేయండి 7 కోట్ల 11 లక్షల చిల్లర మొత్తం ఇచ్చిన చెక్కు మంత్రులందరూ అక్కడ వైవి సుబ్బారెడ్డి గారు మొత్తం అందరూ కూడా అక్కడ ఉన్నది విజువల్లో చూస్తున్నది మొత్తం మత్స్యకారుల కుటుంబాలు వాళ్ళందరూ అక్కడికి వచ్చి తీసుకున్నారు రైట్ చూసారు కదా సార్ జరిగిందైతే దాదాపు అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన లెక్క ప్రకారం అంటే ఇంకో బయటలో అయితే 5 లక్షలే అన్నారు ఇవి 7 లక్షలదే మనం ప్రామాణికంగా తీసుకుంటే కనుక 49 కుటుంబాలకు లెక్కేసుకున్నా దాదాపు 3 కోట్లు చిల్లర అవుతుంది ఒకవేళ ఏం చెప్పిన లెక్క ప్రకారం కానీ అక్కడ చూపించిన చెక్ చూస్తే 7 కోట్లు పైగా క్లియర్గా ఉంది అంటే అది ఆ డమ్మీ చెక్కే కాదు ఒరిజినల్ చెక్స్ కూడా లాస్ట్లో కలెక్టర్ గారు కూడా ఇచ్చారు ఏంటి రాంగ్ ఇన్ఫర్మేషనా రాంగ్ డైరెక్షనా సరైన సమాచారం లేకుండా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు మాట్లాడుతున్నారా లేదా ఈయన ప్రశ్నించినట్టు నిజంగా వాళ్ళకి ఏ 5 లక్షలో 7 లక్షలో ఇచ్చేసి మిగిలింది మధ్యలో వాళ్ళు ఎవరైనా తినేశారనుకోవాలి అంటే చెక్కుగా ఇస్తే మధ్యలో ఎవడు తినడానికి ఉండదు ఉండదు కదా రెండవది ప్రభుత్వం అనేటువంటి సమాధానం చెప్పాలి సాక్షి నిద్రపోయిందా ప్రాక్టికల్గా అతను చెప్పాడు 5 లక్షలు 7 లక్షలు ఇచ్చి సర్దుకున్నారు అన్నటువంటి అప్పుడు ప్రభుత్వం ఏం చెప్పాలి వాళ్ళ పత్రికలు వేసి ఉండాలిగా పవన్ నువ్వు చెబుతుంది అబద్ధం అని చెప్పి లేదా ఇంకొక కోణం అయి ఉండాలి అందరికాళ్ళు ఎదురుకుండా చెక్కులు ఇచ్చి 30 లక్షలని చివరికి ఏమైనా 7 లక్షలు చేతిలో పెట్టి మిగతాది తర్వాత ఇస్తామని ఏమైనా చెప్పారేమో అదే అక్కడ వాళ్ళు చెప్పుంటారు చెప్పచ్చు ఏముంది ఇప్పుడు మనకి నాకు ఇప్పుడు కాలేజ్ చదివేటప్పుడు గోల్డ్ మెడల్ అని ఇచ్చారు అప్పుడు ఎయిడ్స్ కంట్రోల్ ప్రాజెక్ట్ వాళ్ళకి సంబంధించిన ప్రోగ్రామ్స్లో స్టేట్ ఫస్ట్ వచ్చాను నేను డిబేట్లో వస్తే అప్పుడు ఇది ఇచ్చారు గోల్డ్ మెడల్ గోల్డ్ మెడల్ అంటే బంగారం పూత పూసిన వెండిది నేను అది బంగారం కొట్టడి దగ్గరికి ఇంత బెల్ల వచ్చిందంటే మమ్మకి ఏదైనా నగరం చేయించచ్చు అనే ఉద్దేశంతో తీసుకెళ్లి అడిగితే అది కోటింగ్ అని చెప్పారు అది బంగారం అయ్యా 20 గ్రాములు బంగారం అది 20 గ్రాములు వెండి అయ్యా అని చెప్పారు గోల్డ్ మెడల్స్ అన్ని అట్టగా ఉంటాయి ఇప్పుడు తర్వాత నాకు ఇప్పుడు ఇదివరకు మన స్వర్ణాంధ్ర వాళ్ళు బంగారు పథకం అని ఇచ్చేవాళ్ళు ఏడాదికి ఒకసారి ప్రతిభావంతులైన జర్నలిస్టులు అట్లా నిజంగానే ఒరిజినల్ బంగారం ఇచ్చేవాళ్ళు అదే నా దురదృష్టం ఒకసారి కరెక్ట్గా వాళ్ళు గోల్డ్ మెడల్ నాకు ఇచ్చారు నాకు అంటే అప్పుడు ఫస్ట్ టైం ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వేరువేరుగా ఇచ్చారు అందులో నాకు ఎలక్ట్రానిక్ మీడియా తరఫున గోల్డ్ మెడల్ ఇచ్చారు స్వర్ణాంధ్ర తరఫున అది నేను తీసుకెళ్తే కరెక్ట్గా ఆ టైంకి అది కూడా గోల్డ్ కాస్త సెలవు అయిపోయింది అంటే మన అదృష్టం బాగాలేదు అనుకున్నాం అట్లాగే ఇక్కడ గోల్డ్ మెడలా సిల్వర్ మెడలా అలాంటిది అట్లాగే వీళ్ళకి ఏదో 30 లక్షల రూపాయలు చెక్ అందరు ఎదురుగుండా ఇచ్చి తర్వాత ఏమైనా 7 లక్షలు ఇచ్చారు మిగతా డబ్బులు తర్వాత ఇస్తామని ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బులు లెక్క కట్టాలి కదా అట్లా ఏమైనా డబ్బులు లేక ముందు అంతవరకు ఇచ్చారు అది కూడా పవన్ కళ్యాణ్ వస్తున్నాడు కాబట్టి ముందే అన్నట్టు ఇచ్చేసారేమో ప్రభుత్వం సమాధానం చెప్పాలి దానికి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని కూడా అలాగే చేసి ఉంటారు ఇంతకు ముందు కూడా ఆ కౌలు రైతుల విషయంలో
ఈయన వెళ్తున్నారని అప్పటికప్పుడు 7 లక్షలు ఎంత ఇచ్చారు, తర్వాత ఈయన కూడా ఇంటింటికి 1 లక్ష రూపాయలు ఇచ్చారని ప్రభుత్వం అలాంటి గేమ్స్ ఏమైనా ప్లే చేసింది ఇక్కడ కూడా? అంతే ఉండాలి, ఎందుకంటే మత్స్యకారులు చెప్పారంటున్నాడు ఆయన, ఆయనకి వాళ్ళు రాంగ్ ఫీడ్బ్యాక్ అన్న ఇవ్వాలి, లేకపోతే ఆయనకి తెలిసి తప్పు చెప్తాడని నేను అనుకోను. నీ చెప్తే ఈ మొక్కే అంటాడు, మేము వస్తున్నామని తెలిసేదాకా ఎందుకు ఆగారు అని అంటాడు. అంతకుమించి 7 లక్షలు ఇచ్చాడు ఎందుకు చెప్పాలి ఆయన మాత్రం? ఇంతకుముందు కలిగి కౌలు రైతుల దాంట్లో కూడా అదే కదా అయ్యింది, ఈయన వస్తున్నాడని తెలిసా ముందు రోజు చెక్కులు ఇచ్చేవాడు, నువ్వు తీసుకోబాక అని చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా తరుగుతున్నారా లేదంటే వెంట పడుతున్నారా పరిగెత్తిస్తున్నారా వైసీపీని? ఒక పక్క తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు, అక్కడ చాలా కీలకం, మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ 5 ఏళ్ళకి కానీ అవకాశం రాదు, 8 స్థానాల్లో పోటీ చేస్తున్నారు, 3 రోజులే టైం ఉంది. అది వదిలేసి ఓకే ఇక్కడ రాకూడదని నా ఉద్దేశం కాదు, పరామర్శించకూడదని అసలు నా ఉద్దేశం కాదు, మళ్ళీ కాకపోతే అంత అలా ఇమీడియట్ గా రావడం, ఒక 50,000 ఇవ్వడం, ఈ తరహా వ్యాఖ్యలు చేయడం, మీ వస్తుంటే మీకు భయమా, మీరు ఎందుకు భయపడాలి మమ్మల్ని చూసి, ఎయిర్పోర్ట్ లోనే రానివ్వకుండా మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తారు, ఈ అంటే అసలు విషయాన్ని రాజకీయంగా మారిపోయింది. ఈయన వచ్చిన తర్వాత రాజకీయంగా మార్చేశారు, ఏంటి ఈయన రాజకీయం అంటే? ఒకటి ఆయన అనే దాంట్లో ఈయనను ఆపుతున్నారు లాంటిది మాత్రం రాంగ్ ట్రాక్, ఎందుకంటే ఆయన క్రిందసారి కూడా ఆయన ఎవడ ఆపలేదు, బయటకు వచ్చి చేతులు ఊపుతా ఉంటున్నాను నన్ను ఓపెన్ ఇయ్యలేదు అంటే, ర్యాలీకి పర్మిషన్ లేదు, ర్యాలీకి పర్మిషన్ ఇవ్వనప్పుడు పర్మిషన్ ఇవ్వరు, ర్యాలీకి నువ్వు అడిగితే పర్మిషన్ ఇచ్చేవాడు, అదే రోజున కార్యక్రమం ఉంది కదా వీళ్ళది, కార్యక్రమం ఉంది కాబట్టి ఒకేసారి ఇద్దరు ఎదురు బోదురు పడి కొట్టుకోమని చెప్తారా పోలీసులు? మరుసటి రోజున పెట్టుకోవచ్చు, నువ్వు పెట్టుకున్నట్టుగా మరుసటి రోజున ఆయన, కానీ ఆ రోజునే ఎయిర్పోర్ట్ నుంచి చేతులు ఊపుకుని రావాలనుకోవడం, అప్పుడు ఏది అమరా విశాఖ రాజధాని, మరి కావాలని నువ్వు రెచ్చగొట్టడానికి వెళ్ళావు కాబట్టి దానికి అయ్యి మమ్మల్ని దొక్కేశారంటే ఎట్లాగా, అది రాంగ్ ట్రాక్. దాన్ని ఏంటంటే సింపతి గేమ్, అంతకించేం లేదు. అయితే ఆయన వలన ఒక పెద్ద ప్రయోజనం ఉంది ఇక్కడ, చాలా మంచి జరిగింది ఏంటంటే చంద్రబాబు నాయుడు అసలు ఇట్లాంటి వాటిలో ప్రధాన ప్రతిపక్షం పరిగెత్తాలి, ఎందుకని స్పందించట్లేదు అంటే ఆయన ఆరోగ్యం బాగాలేదు కాబట్టి, లేకపోతే ఉన్నాడు లోకేష్ ఏమయ్యారు గారు ఏమయ్యారు, లేకపోతే పార్టీ నాయకులు ఏమయ్యారు, వాళ్ళు వెళ్ళి డబ్బులు ఇచ్చి రావచ్చుగా, బండారు సత్యనారాయణమూర్తి ఉండే, ఆయన పాత్రుడు ఉండే, వాళ్ళ జేబులో నుంచి 40 రూపాయలు 40 కుటుంబాలకి తలకో లక్షలేరా, అదే కదా ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంది కదా డబ్బులు ఉంటాయి కదా, తలకో లక్ష్యం అని చెప్పేసి అక్కడ వాళ్ళ అకౌంట్ లో వేసేస్తే 1 లక్ష రూపాయలు చెప్పి చెక్కిచ్చేస్తారుగా, ఏం బాధ, లేదా క్యాషే తీసుకెళ్ళిస్తే ఇంకా చాలా అందంగా కనబడద్దు కదా క్యాష్ ఇచ్చినప్పుడు, ఏం బాధ చేయలేదు వాళ్ళు. మెయిన్ సమస్య ఎక్కడ వస్తుందంటే వాళ్ళకి తెలుగుదేశం పక్క తప్పుకున్నది ఎట్లాంటి వాటిలో అంటే బాధ్యత తప్పించుకుంటాం, పవన్ కళ్యాణ్ ముందుకెళ్తున్నాడు, పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బుల్లో నుంచి ఇస్తాడు, దాన్ని కూడా వీళ్ళు ఏం ప్రచారం చేస్తారు తెలుగుదేశం వాళ్ళు ఇచ్చిందంటారు, తెలుగుదేశం వాళ్ళు ఇస్తే 50,000 ఎందుకు ఇవ్వాలి, లక్ష ఇప్పించచ్చుగా, ఆయన తెలుగుదేశం వాళ్ళు ఇచ్చేటప్పుడు ఈ జాతి ఎందుకు ఇప్పించాలి, వాళ్ళే ప్రయోజనం పొందుతారు కానీ, కాబట్టి ఇది ముళ్ళుకర్రతో పొడవటం అనేటువంటిది ప్రతిపక్షంగా కరెక్ట్ గా అప్రిషియేటింగ్, ఇలాంటి పని చేయడం చాలా అవసరం, ఇతను ఆ పని చేయడం వలన అతను వస్తున్నాడు కాబట్టి పరిగెత్తారు. మీరు అన్నారు ఎలక్షన్స్ తెలంగాణ ఎలక్షన్స్ మీద అతనికి ఇంట్రెస్ట్ లేదు పెద్దగా, ఏదో అసలు పోటీకే నిరాసక్తత ప్రదర్శించారు, ఎందుకంటే నేను మన మొదట్లోనే మాట్లాడుకున్నాను తెలుగుదేశం జనసేన కానీ అక్కడ పోటీ చేసి అక్కడ తగ్గింది అనుకోండి, రేపు పొద్దున ఇక్కడ దాని మీద ఇంపాక్ట్ ఉండదు కదా, తెలుగుదేశం వెనక తగ్గింది అందుకే కారణం, కాంగ్రెస్ గెలిస్తేనే అదని చెప్పుకుంటది, బీఆర్ఎస్ గెలిచింది అనుకోండి మేము ఎక్కడ స్పందించామంటది, మేమన్నా అధికారంగా స్పందించామంటది, లేదు కాంగ్రెస్ గెలిచింది అనుకోండి మా దెబ్బ చూసారా అంటారు, జనసేన వచ్చేటప్పటికి అట్లా బహిరంగ పడిపోయింది, అది రేపు పొద్దున 8 చోట్ల డిపాజిట్ రాలేదనుకోండి రేపు ఏమంటారు, బీజేపీ మద్దతు ఇచ్చిన మీ బతికెట్టైనప్పుడు మీరు వచ్చి తెలుగుదేశంతో కలిస్తే మాకేం పోద్ది అంటారు, అంతే కదా, అందుకనే ఈయనకి గత్యంతరైన పరిస్థితుల్లో బీజేపీ బలవంత పెట్టింది కాబట్టి పోటీ చేస్తున్నాడు అక్కడ, లేకపోతే శాంతం వదిలేసేవాడు, అందుకనే నాకు కనబడుతుందా ఇంట్రెస్ట్ లేదన్న దానికి సాక్ష్యమే ఎక్కడా కూడా ఈయన తిరగట్లా, లేకపోతే 8 నియోజకవర్గాలు తిరిగేవాడు కదా, అది కూడా బీజేపీ వాళ్ళు అడిగారు కాబట్టి 2 రోజుల పర్యటనాలకు షెడ్యూల్ ఇచ్చాడు, ఈయన కాల్ షీట్ వేస్తారు కదా ఎలక్షన్స్ లో కూడా కాల్ షీట్ వేస్తారు ఏది రాజకీయ పార్టీలకు కూడా, ఆ కాల్ షీట్ 2 రోజులే ఇచ్చారు మిగతా రోజులు ఇవ్వలేదు, కాబట్టి ఈయనకి మెయిన్ ఏంటంటే ఈయన యుద్ధక్షేత్రం ఆంధ్రప్రదేశ్, అంతే అవును, అది జస్ట్ బోనస్ కార్యక్రమం, ఫస్ట్ ప్రయారిటీ ఇదే, కాబట్టి ఇక్కడికి వెంటనే పరిగెత్తుకొచ్చారు, తప్పేం లేదు. అది తెలుగుదేశం పార్టీ విషయంలో మౌనంగా ఉండడం కరెక్టేనా లేదంటే 30వ తారీఖు వరకు కోర్టు ఆంక్షలు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు గారు సైలెంట్ గా ఉన్నారు? ఏం లోకేష్ ప్రెస్ మీట్ పెట్టచ్చు కదా, లోకేష్ ఏముంది, తుఫాన్ లాంటివి జరిగినప్పుడు గొప్పగా చెప్పుకున్నారు 4 రోజులు మేము అక్కడే ఉండి అన్ని చేసుకున్నాం, మేము ఉండబట్టే త్వరగా కోలుకుందే విశాఖ అని, అదే విశాఖలో ఇన్ని కుటుంబాలు రోడ్డును పడ్డాయంటే ఇప్పుడు సైలెంట్ గా ఉండడం తెలుగుదేశం పార్టీ, రేపు వదిన ఏం చెప్తుంది సమాధానం? పెద్ద తేడా ఉంది, బేసిక్ గా ఏంటంటే తెలుగుదేశం ఫ్రమ్ ద బిగినింగ్ కూడా మధ్య తరగతి అబో మిడిల్ క్లాస్ పార్టీ, లేబర్ కాన్సెప్ట్ లో చాలా తక్కువ ఇది ఉంటుంది, మత్స్యకారులు వీళ్ళకి ఓటింగ్ పర్సంటేజ్ తక్కువే,
కాబట్టి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలే. మిగతా వాళ్ళది మీరు అన్నట్టు హుద్దూద్ తుఫాన్ అప్పుడు ఎబో మిడిల్ క్లాస్ ఎక్కువ బాగా సఫర్ అయ్యారు. అంటే ముందుగానే ప్రిపేర్ అయిపోయారు కాబట్టి అప్పుడు ఇవన్నీ బోట్లు గిట్లు కూడా పట్టుకొచ్చారు. అలానే ఇలానే వదిలిపెట్టలే, పాడైపోయిన బోట్లను ఆ లెక్కలో చూపెట్టేసి డబ్బులు కూడా ఇచ్చారు. అప్పుడు కూడా హుద్దూద్ తుఫాన్ అప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఫండింగ్ ఉంది కదా, దాని ద్వారా 2 లక్షలు 5 లక్షలు ఇచ్చినట్టున్నారు కొట్టుకుపోయిన బోట్లని. జోక్ ఏంటంటే నాకు నవ్వు వచ్చేది, ఆల్రెడీ 4 రోజుల ముందే బోట్లని బయటికి తీసుకొచ్చామని చెప్పి మళ్ళీ కొట్టుకుపోయిన ఎట్లా రాస్తారు అంటే అది వీళ్ళ పార్టీకి సమ్మె తయారు చేసినటువంటి మత్స్యకారులకి ఆ రూపంలో సమకూర్చారు. ఇప్పుడు కూడా వీళ్ళు ఎందుకు పరిగెత్తారు అర్జెంట్ గా విశాఖపట్నానికి సుధీరప్పల రాజుని పంపించి డబ్బులు ఇవ్వడం అన్నటువంటిది. ఒకటి పవన్ కళ్యాణ్ ఇచ్చారు, రెండోది మత్స్యకారుల ఓట్లు వీళ్ళకి కేంద్రసారి పడ్డాయి కాబట్టి అందు వీళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే అది కారణం. హుద్దూద్ తుఫాన్ అప్పుడు మధ్యతరగతికి మధ్యతరగతికి వీళ్ళు ఏమి ఇచ్చింది ఏం లేదు. ఒక పని చేసింది ఏంటంటే ఆ టైంలో ఏటీఎం కార్డులన్నీ అందరి చేతిలో ఏటీ కార్డు ఏం లేవు, ఏటీఎం కార్డులే, డబ్బులు లేవు. నాకు బాగా గుర్తు అక్కడ కొంతమంది మిత్రులు ఉన్నారు ఆ టైంలో కలిశాను, కలిసినప్పుడు అదే అన్నారనమాట. ఏం చేశారంటే వాళ్ళు చివరికి ఒక 4-5 దగ్గర మాత్రమే క్యాష్ ఉంది, బంగారం కొట్లు ఇట్లాంటి వ్యాపారాలు చేసుకునేవాళ్ళు. వాళ్ళు మిగతా వాళ్ళకి సర్దారు, వాళ్ళు సర్దేదాకా చేతిలో డబ్బులు లేవు. నిజంగా నిజమైన పేదరికం ఆ రోజు అనిపించారు. పాల ప్యాకెట్ ఎదుర్కొండ కనబడితే 10 రూపాయలు లేవు, కూరగాయలు ఎదుర్కొండ కనబడితే 10 రూపాయలు. ఇతను వెళ్ళి డబ్బులు ఇచ్చాక తలా 10 రూపాయలు అయ్యి చేతి వాళ్ళ అకౌంట్లో చూస్తే కోట్లలో ఉంటాయి, ఇల్లు చూస్తే కోటీశ్వర్లే. అది ఉత్తరాంధ్రకి ఊహించిన కష్టం. దాంతో అందులో ఏటీఎంలు 4-5 రోజులు పనిచేయలేదు కాబట్టి అప్పటిదాకా సఫర్ అయ్యారు వాళ్ళు. అందుకని అట్లాంటి టైంలో చంద్రబాబు నాయుడు 10 రూపాయలకు పాల ప్యాకెట్ ఇవ్వడం, దగ్గర కూర్చోవడం అది నచ్చింది వాళ్ళకి. అందుకని వరుసగా 2వసారి కూడా గెలిపించారు అతను. కానీ వైసీపీ విషయంలో జగన్మోహన్ ఓకే మంత్రులు వెళ్ళారు, వైవి సుబ్బారెడ్డి గారు వెళ్ళారు, అందరూ వెళ్ళారు, అది వేరే విషయం. సిద్దిరాపల్ల రాజు గారు అక్కడే ఉన్నారు కాబట్టి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకపోవడం ఇమీడియట్ గా, ఒకప్పుడు ఫ్యాక్టరీ ఏదో ప్రమాదం జరిగి ఇలాగే అగ్ని ప్రమాదం జరిగితే ఇమీడియట్ గా వెళ్ళారు స్టార్టింగ్ లో అధికారంలోకి వచ్చిన కొత్త లేని వెళ్ళారు, వెంటనే పరిహారం కూడా ఊహించిన విధంగా 1 కోటి రూపాయలు ఎంత ఇచ్చారు కదా కుటుంబానికి ప్రకటించారు. కానీ ఈ విషయంలో మాత్రం వెళ్ళకపోవడం, అందులోకి రేపో మాపు ఏదో 8వ తారీఖున వెళ్తున్నారు అది ఇది అంటున్నారు, అది ఇంకెంతవరకు కరెక్ట్ కాదు. విశాఖకి షిఫ్ట్ అవ్వబోతున్న తరుణంలో జరిగిన ఈ ప్రమాదానికి ఆయన వెళ్ళకపోవడం, మంత్రుల్ని వీళ్ళనే పంపించడం, అది కూడా కొంచెం మైనస్ అవ్వదు పార్టీకి. అందులో బేసిక్ గా మనుషులు చనిపోయినప్పుడు వెళ్తారు, అదే ఓట్లు తగలబడిన దానికి, అగ్ని ప్రమాదం జరిగి విల్లు తగలబడ్డదానికి కూడా మెయిన్ వాళ్ళ ఉపాధి కదా, ఒక్కొక్కటి 30-30 లక్షల ప్రభుత్వం బాధ్యత. అంతేగాని తగలబడ్డ బోటు నేను పరామర్శిస్తాడు, మనిషికి ఏదన్నా అయితే పరామర్శించి వస్తాడు కానీ ముఖ్యమంత్రి ఆటిట్లో ఏం చేసి వస్తాడు ఈయన ఇప్పుడు. కాబట్టి దాంట్లో అక్కడంటే ఈ కెమికల్ ఫ్యాక్టరీ వల్ల సాధారణ ప్రజలు నలిగిపోవడం చనిపోయారు కాబట్టి ఇంకోటి 1 కోటి రూపాయలు కూడా కంపెనీ వాళ్ళ చేత ఇప్పించారు, ప్రభుత్వం కాదు, ప్రభుత్వంగా ఇచ్చి తర్వాత కంపెనీ దగ్గర నుంచి తీసుకోవచ్చు. కాబట్టి అక్కడ ప్రజలు ఏదన్నా అయితే గనక చేస్తారు, కానీ అగ్ని ప్రమాదం సంబంధించిన దానికి వెళ్ళడం అనేటువంటిది కూడా కరెక్ట్ కాదు. ఒక రకంగా ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుంది, మత్స్యకారుల్లో కూడా ఇప్పుడు వ్యతిరేకత పెరుగుతుంది అనుకున్న టైంలో టీడీపీ సైలెంట్ గా ఉండడం, జగన్ గారు వెళ్ళకపోవడం, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అక్కడికి వెళ్ళి వాళ్ళని నేరుగా పరామర్శించడం, క్రెడిట్ ఆయన కొట్టేశారా లేదంటే తెలుగుదేశం పార్టీ దీని వెనక ఉందా? తెలుగుదేశం పార్టీ ఉంటే పవన్ ఎందుకు వెళ్తాడు? ప్రయత్నం తను ప్లాన్ చేసుకుంటాడు, లేదా తెలుగుదేశం నన్ను పంపించింది అని చెప్పాలి కదా, ఇద్దరు పొత్తులు ఉన్నారు కదా. అదే తెలుగుదేశం నన్ను పంపించింది, ఇప్పుడు పురంధేశ్వరు వెళ్ళే వాటి అన్నిటికీ చంద్రబాబు అంటావా, విజయసాయిరెడ్డి లాగా మనం కదా. పవన్ కళ్యాణ్ కార్యక్రమం, పవన్ కళ్యాణ్ ఆయన కష్టార్జితంతో ఇచ్చిన డబ్బులు తెలుగుదేశం క్రెడిట్లు ఎందుకు వేయాలి మనం? బేసిక్ గా ఆయన కష్టార్జితం నుంచి ఇచ్చాడు, లేదా కొంతమంది బడుగు బలమైన వర్గాల వాళ్ళు చాలా మంది కూడా వాళ్ళు తమ సంపాదనలో కొంత వాళ్ళకి విరాళంగా పంపిస్తూ ఉన్నారు జనసేన, ఆ డబ్బుల నుంచి ఇచ్చారు కాబట్టి అది వాళ్ళ వ్యక్తిగతం తప్పించి అది తెలుగుదేశానికి ఆపాదించాల్సిన అవసరం ఏం లేదు. ప్రమాదాల పేరుతో రాజకీయాలు చేస్తున్నాయి రాజకీయ పార్టీలు, ఈ సిచ్యువేషన్ చూసినా పవన్ కళ్యాణ్ గారి మాటలు చూసినా అలా ఏమన్నా అనిపించింది? బేసిక్ గా ఉంటుంటది స్పీచ్ల్లో అవి ఉంటుంటాయి, దాన్ని ఎంతవరకు పట్టించుకుంటారని జనం చూడాలి, వాటి ఆధారంగా ఏది మారిపోతాయని నేను అనుకోను ఓట్లు. కాకపోతే ఉత్తరాంధ్రలో మత్స్యకార ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటది కదా, ఇప్పుడు జరిగింది వాళ్ళకే కాబట్టి ఎవరు ఎక్కువ ఇచ్చారనేది వాళ్ళకి తెలుసు కదా. ఇతను చెప్పినట్టు డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, పక్కన పెడతారు, ఇచ్చారనుకోండి ఇతని పక్కన పెడతారు, ఏముంది అందులో, ఏది నిజం అనేది వాళ్ళకి తెలుసు కదా. అదే కదా, రైట్ చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు రాజకీయమే చేశారా లేదంటే నిజంగా అందులో వాస్తవం ఉందా, అదే కనుక జరిగితే ఖచ్చితంగా ఇమీడియట్ గా ప్రభుత్వం అయితే స్పందించాలి, నిజంగా వాళ్ళకి ఇస్తానన్న పరిహారం కంటే తక్కువ ఇచ్చుండుంటే గనక దాని మీద ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది, చూద్దాం ఏం జరుగుతుంది.